ఒక సినిమాపై యావత్ సినీ ఇండస్ట్రీ దృష్టి అంతా ఉంది. ఆ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది, కానీ కరోనా వల్ల రకరకాల కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. ఆ సినిమా ఏదో కాదు RRR. రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా, ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాలో ఎక్కడ లేని బజ్ వచ్చింది. దీనికి తోడు అలుపెరగని, విరామం లేని రాజమౌళి డైరెక్షన్ కావడం, బాహుబలి లాంటి ఇంటర్నేషనల్ భారీ సక్సెస్ తర్వాత వస్తున్న చిత్రం కావడంతో డివివి దానయ్య 500 కోట్లకు పైగా బడ్జెట్ని కేటాయించారు. సో ఈ సినిమా ఎన్నోసార్లు వాయిదా పడింది, చివరికి జనవరి 7న విడుదల చేయాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమాకి ఓపెనింగ్ కలెక్షన్స్ ఓ రేంజ్లో ఉంటాయని అందరూ అనుకున్నారు. దాంతో బిజినెస్ కూడా అదే రీతిలో జరగనుందని అనుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో టికెట్లకు సంబంధించిన ఇష్యూలు ఇంకా సెట్ కాకపోవడంతో బిజినెస్ మాత్రం చెప్పిన రేట్లకు అవటం లేదు. అంతకుముందే బిజినెస్ పూర్తి చేసుకున్న వాళ్ళు సైతం ఈ రీజన్ చూపించి 30% దాకా రేటు తగ్గించడని అడిగి ఒప్పించుకున్నారన్న వార్త ఇండస్ట్రీలో తిరుగుతోంది. దీంతో చాలా పెద్ద మొత్తమే నిర్మాతకు రిలీజ్ పొందే లాస్ అంటున్నారు. ఇక ప్రమోషన్ విషయానికి వస్తే సంబంధించినటువంటి విడుదలైన ఇద్దరు హీరోల ఫస్ట్ లుక్, ఫస్ట్ సింగిల్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. అయితే ఇవి విడుదలై చాలా రోజులవుతున్నా ఇప్పటి వరకు మరో అప్డేట్ మాత్రం రిలీజ్ చేయలేదు. దీంతో అభిమానులు సినిమా టీజర్ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. సో అది అక్టోబర్ 29న వస్తుందన్న వార్తలు అయితే వస్తున్నాయి, కానీ నిజమెంతో తెలీదు. సో ఇప్పుడు థియేటర్స్ కనుక మామూలుగా ముందులాగా వదలకపోతే, థియేటర్స్లో టికెట్ల రేట్ల గురించి మార్పులు చేయకపోతే నిర్మాత అనుకున్న దానికంటే భారీగా లాస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సినిమా సక్సెస్ అయినా పెట్టుబడి తిరిగి రావాలి కదా.